హాయ్ ఫ్రెండ్స్, మనం చదివేటప్పుడు కానీ ఎప్పుడన్నా ఒక చిన్న చిన్న పని చేసేటప్పుడు కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మనం అంటే పడని వాళ్ళు, మనల్ని అసహించుకునే వాళ్ళు లేదా అసూయ పడే వాళ్ళు ఏదో ఒక రకంగా విమర్శిస్తూ ఉంటారు. ఇలా విమర్శించినప్పుడు మనం కొంత డిస్ట్రాక్షన్స్ లోన్ అవుతూ ఉంటాం. ఇలా లోన్ అవ్వకుండా ఒక చిన్న స్టోరీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్ యు రెడీ? ఒక ఊరిలో ఒక చిన్న పిల్లడు ఉంటాడు. అతనికి ఒక చిన్న లోపం ఉంటుంది, చెవులు పెద్దగా ఉండడంతో. అతను అందరూ కూడా ఏ పని చేస్తున్నా సరే చెవులోడా చెవులోడా అని చెప్పేసి విమర్శిస్తూ ఉంటారు. అతనితోటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, చుట్టుపక్కల అందరూ కూడా ఇక రోజు రోజుకి విమర్శలను పెరిగిపోతూ ఉండడంతో బాగా బాధ కలిగి ఊరు చివరి ఉన్న ఒక చెట్టు కిందకి వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ డిసైడ్ అయిపోతాడు, ఏమనంటే ఎదురుగా ఉన్న ఒక చెరువులో దూకి చనిపోదామని చెప్పి డిసైడ్ అయిపోతాడు. ఇలా డిసైడ్ అయిపోయి ఏడుస్తూ ఉండగా అటుగా ఒక ఋషి వెళ్తూ ఆ బాలుని గమనించి, బాబు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అడగని అతను, గురువుగారు నా చెవులు ఇలా పెద్దగా ఉండడంతో నేను ఏ పని చేస్తున్నా సరే అందరూ నన్ను విమర్శిస్తున్నారు, ఇలా విమర్శించటం నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. గురువుగారు నవ్వేసి, నాయన ఇది ఒక సమస్యే కాదు, నీ సమస్యకు నేను పరిష్కారం ఇస్తాను, ఒక చిన్న పని చేసి పెట్టు అంటాడు. సరే గురువుగారు, నేను మీరు ఏ పని చేసినా పని చెప్పినా చేసి పెడతాను అంటాడు. ఎదురుగా చెరువు ఉంది కదా, ఆ చెరువులోకి రెండు కుండల నిండా నీరు తీసుకొని వచ్చి నిన్ను ఎవరైతే విమర్శించారో వాళ్ళ దగ్గర ఆరు ఊరు చుట్టూ తిరిగి మళ్ళీ నా దగ్గర రా అని చెప్పేసి అంటాడు. సరే గురువు గారు అని చెప్పేసి రెండు కొండల నిండా తీసుకుని వెళ్తుండగా, అయితే ఒక చిన్న కండిషన్, ఆయన నువ్వు అలా వెళ్తున్నప్పుడు ఒక్క చుక్క కూడా నీరు కింద పడకూడదు అంటాడు. సరే గురువు గారు అని చెప్పేసి ఆయన ఆ ఊరు చుట్టూ తిరిగి ఒక అరగంట తర్వాత ఒక్క చుక్క కూడా నీరు కింద పడకుండా తీసుకొచ్చి ఋషిగారి దగ్గర కాలుకాడ పెడతాడు. ఋషిగారు చూసినవి, నాయన నీ సమస్యకు పరిష్కారం ఇదే, వెళ్ళిపో అంటాడు. మనోడికి బీభత్సంగా కోపం వచ్చేస్తుంది, ఏంటి గురువుగారు నా చెవులు ఇలానే అలానే విమర్శిస్తూనే ఉన్నారు, ఎలా నా సమస్యకు పరిష్కారం అయిపోయినట్టు అంటే, సరే ఇప్పుడు నువ్వు ఈ ఊరు చుట్టూ తిరిగావు కదా, ఈ కొండ చుట్టూ కొండ తిరుగుతున్నప్పుడు నిన్ను ఎవరైనా చెవులోడు చెవులోడని విమర్శించారా అనగానే, విమర్శించారేమో గురువుగారు తెలీదు, ఏమో నేను అది పట్టించుకోలేదు, అయినా నాకు అంత టైం ఎక్కడ ఉంది, మీరు చెప్పారు కదా ఈ పని, దీని మీదే ధ్యాస మొత్తం ఉంది, వాళ్ళు నన్ను తిట్టారో లేదని నేను పట్టించుకోలేదు అని చెప్పేసి ఆయన సమాధానం చెప్తాడు. అంతేనాయనా, నువ్వు ఏ పని చేస్తున్నా సరే నిన్ను విమర్శించే వాళ్ళు ఉంటారు, ఈ విమర్శను నువ్వు తట్టుకొని నీ పని నువ్వు చేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి గురువుగారు వెళ్ళిపోతారు. ఇంకా ఆ రోజు నుంచి అతను హ్యాపీగా అతని పని అని చేసుకుంటూ ఉంటాడు. ఫ్రెండ్స్, మనలో కూడా మనం ఏ పని చేసినా సరే అది బాగాలేదు, ఇది బాగాలేదు, నీకు అది చేత కాదు, ఇది చేత కాదు అని చెప్పేసి మనల్ని విమర్శిస్తూ ఉంటారు. ఆ విమర్శను జస్ట్ తీసుకోండి, ఇక్కడ వరకు తీసుకోవద్దు, జస్ట్ ఇక్కడ ఒకసారి వినేసి అందులో పాజిటివ్ ఉంటే తీసుకోండి, లేదంటే వాళ్ళు ఏవైతే రాళ్ళు విసిరారో ఆ రాళ్ళతో ఒక చిన్న బిల్డింగ్ నిర్మించుకోండి. అంతేకాని మన మన చేసే పనిని మానేయటం లేకపోతే దాన్ని పోస్ట్ పోన్ చేయటం అలా చేయొద్దు. ఓకే, ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.